అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు. మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ గా ఉన్నాను. ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమంలో కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. ఆ తర్వాత ఆర్కే రోజా గారు వచ్చారు. 2014 ఎలక్షన్లో ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము. 2019లో కూడా ఇచ్చారు, పనిచేశాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి పోటీని వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు పుత్తూరు నగరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధిష్టాన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అదర్ సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్తున్నారు. అది మా ఉండే కష్టపడే కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తప్పేదే మార్చమని చెప్పి వారు తీసి తీసుకున్నాం. ఆయన మన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగరి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత సన్మానం ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల నాయకులు ఎంత హింసించారని అందరి విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి ఇచ్చేసి మా పార్టీ నాయకులని కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు కార్యకర్తలు అభిషేక్ వారికి కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారికి గెలిచినప్పుడు ఎన్ని ఓట్లు తగ్గించారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు గోల్డెన్ లెగ్ ఎవరి పేరు ఎవరెవరు వచ్చింది దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్ట జరిగింది. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీకి చూస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం తిరిగారు, అబద్ధం చెబుతున్నారు, మేము చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి అడ్డుకోవడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నది, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతనే ఆమెకి పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ జవాబు ఈ ప్రతిగమంగా మీకు తెలియజేస్తున్నాము. ఇద్దరు ఎంపీటీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి విజయ, 6 మంది సర్పంచులు ఒక వచ్చి జయచంద్రారెడ్డి, మనోహర్ నాయుడు, గోపి, ప్రభాకర్ సంపూర్ణ, జయమ్మ.
రెడ్డి వారి బాస్ శ్రీమతి విజయ చౌరమాక ఎంపీటీసి, జయమ్మ శ్రీరాంపురం సర్పంచి, సంపూర్ణ కొప్పేడి సర్పంచి, జయచంద్రారెడ్డి జీఎన్కడికి సర్పంచి, మనోహర్ నాయుడు చౌరంబాకు సర్పంచి, ప్రభాకర్ నాయుడు కైపాకం, సరోజమ్మ నెట్టేరి సర్పంచి, ఎక్స్ సిడిసి చైర్మన్ ప్రసాద నాయుడు, ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ నాగభూషణ్ రాజు, రైతు విభాగ కార్యదర్శి మురళీ నాయుడు, ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంట్ తులసిరామరెడ్డి గారు, ఫోటో దగ్గర దగ్గర చూసి ఏ కనపడుతుంది, జూమ్ చేస్తే కనపడుతుంది, నీ జరుగుతుంది, నీ జరుగుతాను ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము ఇంతమంది ఇక్కడ ఈ విషయాన్ని, ఈ కష్టమైన విషయాన్ని, ఈ పార్టీ నుంచి మేము డిసైడ్ చేసే విషయాన్ని చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది. తెలియని పరిస్థితుల్లో మా కార్యకర్తలు, మా లీడర్లు రోజా చేసిన చెప్పిన పార్టీ సిగ్గుగా ఉండదు. అవి ఏ రోజు మారలేదు, మారుంటే అప్పుడే ఉండదు సార్. మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే, నాయకులు అంటే అభిమానమే, మా నాయకులు అంటే తెలియని పరిస్థితుల్లో ఆమె చేసిన చేస్తే ఆమె చేసిన అవమానాలకి, పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓచుకొని ఉంటాము. ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్ అడిగి పోతుంటే వాళ్ళు అడిగే మాటలు బదులు చెప్పలేకపోతున్నాము. అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీ దొరుకుతుంది, రాజ్యసభ దేశం గురించి తీసుకుంటుంది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి తర్వాత సండే మా ఇంటి దగ్గరనే రాజశేఖర్ నుంచి అంతమంది లేడర్నే నాయకుడి డెప్యూటీసీ ఎంపీటీసీ ప్రెసిడెంట్ తరపచ్చి పబ్లిక్ తరపని చెప్పి అక్కడ అందరూ పార్టీ డిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది సండే. ఆ రోజు మీకు మీరు కూడా ఆహ్వానించలే రావచ్చు తప్పకుండా. అది మన ఫైనల్ గా ప్రయత్నిస్తున్న ఒక మీరు వెళ్ళిపోయినా ఏమి నష్టం లేదనే దూరంలోనే ఉంది కదా, మంచిదే కదండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతే 30 ఏళ్ళు వస్తుందని చెప్పారు, మంచిదే కదా. అంగెందుకు పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు, అందుకే మేము మంచిగా వెళ్ళిపోతున్నాం. పార్టీ అధిష్టానం మీతో ఏం మాట్లాడలేదు? పార్టీ అధిష్టానం మాట్లాడేది మేము చెప్పాం కదా, క్యాండిడేట్ మార్చమని చెప్పాం, ఎవరికైనా కాబట్టి ఎవరికైనా ఇమ్మని చెప్పాము. మీకు కూడా మీడియా వారికి కూడా తెలుస్తుంది కదా, ఎక్కడ ఏ మీడియాలో కూడా ఆమె గెలుస్తుందని చెప్పి ఎక్కడ రాలేదు. పార్టీ అధిష్టానానికి కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా, తెలుసుకోండి కదా. మార్చలేదు, నేరుగా మాట్లాడారు మాట్లాడారు, కానీ మేము అభ్యర్థి మార్చమని చెప్పి మార్చలేని పరిస్థితి మేము వచ్చాము. అంటే గతంలో మీరు ఒకసారి ప్రచార సంఘంలో కూడా సవాల్ చేసినప్పుడు అలా కాదు కదా, ఆ రోజు ఎంపీ కండిడేట్ గా అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళా అటెండ్ జరిగింది అని చెప్పి మేము ఆ రోజు మేము ఆమె ఇండిపెండెంట్ గా కండక్ట్ చేస్తే నేను ఇండిపెండెంట్ కండక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాను. అప్పుడు కూడా పార్టీ మీద మేము చెప్పలేదు. ఇప్పుడు ఆ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా మేము ఇంకా మా కార్యకర్తల నాయకులకి ఇబ్బంది ఉంది కాబట్టి మేము బయట ఆ విషయంలో కూడా 9 ఎంపీటీసీ నేను గెలిపించుకుంటే నేను గెలిపించుకుని పండుగ చేసుకున్నాను. నేను సంతోషమే, పార్టీ ఇద్దరు ఒకే పార్టీ ఉన్నాం కాబట్టి ఇరు వరకు గెలిచారనుకుంటాం. తర్వాత నన్ను 40 సంవత్సరాలుగా ఓసీలకి విజయపురం అంటున్నాం, ఓసీ రాలేదు. ఫస్ట్ టైం వస్తే నేను ఆ ఇంట్లో నన్ను పిలిపించే ముందు అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏమంటుంది, నేను పదవి వద్ద మాట లేదు అన్నా, నువ్వు లేకపోతే మనం బాగుంటుంది, నేను ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను చేతులు పెట్టి లాగి కూర్చుని పెట్టి చెప్పిన తర్వాత ఏం చేసేది అంటే ఒక ఎస్టీకి ఇస్తాను. నేను ఆ రోజు వెళ్ళాను దగ్గరికి, ఆ ఎస్టీకే నేను బాగా
శాల్వా గారు ఆమె మాట మా పరిస్థితి మంచిది మంచిది అనుకుంటే ఆ రోజు నేను రెండు నిమిషాలు అయ్యారు నాకు కావాలి అనుకుంటాను రేపు పార్టీ లోపల మరుస్తాను అనుకుంటే ఆమె గౌరవంగా బయట ఇచ్చాను సార్ పట్టుకోమంటారు పోకూడదు పార్టీలో మీరు సీనియర్స్ ఆమె కంటే మరి మరి మీకు మీలో సామర్థ్యం లేకనే కదా ఆమె అవకాశం బ్లాక్మెయిల్ చేయలేం బ్లాక్మెయిల్ అంటారు మళ్ళా ఇచ్చినారు మేము ఏం చేయలేదు కదా ఇరవై వరకు వెయిట్ చేసాం నిన్న వరకు వెయిట్ చేయడం అయిపోయింది ఇంకా లాభం లేకపోతే ప్రజలంతా ఇంటికాడ గురించి మనం గొడవ చేస్తున్నాం ఏంటి మీరు ఏం చెప్తాం ఇంకా ఎట్లా ఉంటే ఎట్లా మేము ఏం చేయాలా ఏం చేయాలా అని ఒకటే ప్రాబ్లం చేస్తుంటే మేము అప్పటి వరకు కూడా ఇది జరిగిన తర్వాత కూడా మేము గమని ఉంటే సరే మనం నిశ్శబ్దంగా ఉంటాం కార్యకర్తలు లేదు నాయకులు వచ్చి మీరు ఇలా ఉంటే మీరు చేసి మమ్మల్ని ఏం చెప్పండి గొడవ చేస్తున్నారు దీన్ని సస్పెండ్ చేశారు దీన్ని సస్పెండ్ చేశారు పార్టీ సస్పెండ్ చేశారు మీ ఇప్పుడు మళ్ళీ మేము ఐదు మంది ఒకటి కొన్నాం సరే ఇంకొక ఆయన నలుగురు ఒకటే ఉన్నాం ఇంకొక పది సస్పెండ్ చేసి ఈ విధంగా బెదిరిస్తే ఇంకా ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి మేము కూడా పార్టీ వస్తారేమో మన కూడా ఏం చేయాలి నెక్స్ట్ టైం టీడీపీ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వచ్చిందా అన్న గుడ్డు తల్లదే ఈరోజు డౌన్ చేయనా సైడ్ పెట్టిన సైడ్ పెట్టిన ఓకే ఓకేనా నేను ఇటు రోజు మాకు సస్పెండ్ చేశారని రాత్రి 9 గంటల వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మాకే మా నెంబర్ కానీ మాకైతే మెసేజ్ రాక సరే వెయిట్ చేసాం నిన్నంత సస్పెండ్ చేశారు మాకే మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినాడు నేనేం కార్యక్రమం నేనేమన్నా ఎర్రచందనం స్మగ్లర్నా లేదా గంజాయి దొరుకుతున్నా చట్ట విరుద్ధం అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కావడం నాకు ఒక శోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేదా సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక శోకాజ్ నోటీస్ ఇస్తారు అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు సరే ఓకే మంచిది నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నాను నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కచ్చ మేము నిలదీస్తున్నామని ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా 2009లో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత 2014లో ఉతికిష్టం నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది 2019లో మేము గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది ఎట్లంటే మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి నేషనల్ హైవేకి 6 కోట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం ఎన్నో రకాల ఇండస్ట్రీలు చూడాయి 2019లో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి EMC 3కి 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాలేదు మా పార్టీ వచ్చింది ఈమె ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు ఆ భూముల్ని కమిషన్ల కక్కుర్తి పడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం ఏమైనా ఇన్వెస్టీ వచ్చి ఉంటే నేషనల్ హైవే కానుకోండి భూములు అట్లా కొద్దిగా నష్టం చేసింది దాంట్లో మేము నిలదీసాం కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు
వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది. అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది. దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎన్క్వైరీ చేయమని మీ ద్వారాగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా టోల్ గేట్ కాడ భూదాన భూమి 12 ఎకరాలు ఉంటే మేము ఆపించాం. ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది. నేను అప్పుడు నిలదీశాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ టీచర్ మా స్కూల్ మా మండలంలో 40 పిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, ఈ నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం రమ్మని రెడీగా ఉన్నా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించడానికి సిద్ధంగా. అదే కాకుండా ఇంకా నేనేది అభివృద్ధి చేశాను వడమాల పెట్టడానికి, ఏం అభివృద్ధి చేస్తే నాకు అర్థం కదా. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంట్ అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిందా ఏపీఎస్సీ చైర్మన్ కూడా ఇక్కడనే కాదు కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళు. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా పోటీ చేయాలా, మేము ఎట్లా జనాలకు పోవాలని మా హైకమాండ్ చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాము. మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేశాను, నన్ను చూసి ఓటేస్తున్నారు అంటే ఎక్కడేస్తారో 4 జూన్ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలి మాకు అర్థం. ఇప్పటికీ 4 రుణాలు మా మండలంలో మా కాశ్యులు ఎవరు, ఆమె భర్త, ఇతర అన్నదమ్ముడు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళు పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి, చంద్రముఖి చంద్రముఖిని మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా చనిపోయిందండి. ఏంటంటే మా భూములు దోచేస్తుందా, చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సంటేజ్ తీసుకుంటామా, చిన్న చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటామా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐఎల్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బులు తీసుకుంటామా, ఇసుక గ్రావులు అమ్ముకుంటామా, లేదా డబ్బులకి తీసుకుంటామా, ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగరిలో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నగరం ఆమెని మన నగరి నుంచి తరిమి కొట్టాలా, కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇంకోటి మాటొస్తే రామచంద్ర అడ్డని వాళ్ళని వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఉంటున్నామే, మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ ఉన్నాం, మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారామే, ఆయన ఎందుకు ఆ వీధిలో లాగుతుందంటే నేను ఆమె సపోర్ట్ మాకు ఉంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షలు రావాలి. కావాలని బ్లాక్ మెయిల్ రాసుకున్నాం, టికెట్కి బ్లాక్ మెయిలే, గెలిచేదానికి బ్లాక్ మెయిలే, ఎందుకు ఆమె ఇలాగా ఉండడం. మేమందరం 2012 నుంచి ఉన్న పార్టీ, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తాం. ఈరోజు ఆమె స్థితి ఎట్టుందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్పండి. 19లో 14లో అధికారం రాలా, 19లో అధికారం వచ్చింది. మేము 5 మంది పనిచేస్తాం, నువ్వేమి చేయను మాకు చెప్పమని చెప్పు. నాకే కాదు లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తున్నా. చెప్తుంది వాళ్ళందరికి పదవులు నేనే ఇప్పించాలని చెప్తుంది. నాకు సీసీఎల్ ట్రస్ట్ బోర్డు ఇచ్చినప్పుడు మీడియాలో వచ్చింది ఆమె రాజీనామా చేశాను, TV9 లో కూడా చూసాము ఆమె రాజీనామా చేసింది. సీసీఎల్ ట్రస్ట్ బోర్డు ఇస్తే ఈమె కన్సర్న్డ్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫోన్ చేసి ఆపమని చెప్పింది. ఆమె ఎలా అది నేను ఇప్పించాను ఆమె ఇప్పించింది. నేను గెలిపించకపోతే ఆమె అడిపిస్తుంది, మాకు బీఫామ్ ఇచ్చేది అని చెప్పేది చెప్తా ఎంపీటీసీకి. మేము గెలిపించకపోతే నీకు బీఫామ్ ఇచ్చే అర్హత నీకు ఎక్కడి నుంచి వస్తుందనుకున్నావు?
బీఫామ్ ఇస్తుంది, నాకైతే బీఫామ్ ఇచ్చింది, నేను వద్దా ZPTC ఇచ్చినాక వాళ్ళు అన్నం లేదు వదిలి నాకు ఇంచుమించు 15 నుంచి 17 మంది లీడర్లు పనిచేయలేదు నాకు. మరి నేను గెలిపించాలంటుంది రాజీనామా పత్రం చూపించాడ. ఇప్పుడు రేపు వస్తుంది.